శర్మ ఇండస్ట్రీలో కూడా మీరు చూడండి, మీరందరూ చాలా హ్యూజ్ ఫ్యాన్స్ కదా, చాలామంది తెలుసు కదా మీకు, శర్మ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, వాడు కొడుకులు చాలా ట్రై చేశారు, మరి పెద్దోళ్ళు కాలేదుగా ఆ టవరు, వాళ్ళకి దమ్ము ఉండాలి. ఓన్లీ వాళ్ళు ఎంట్రీ మాత్రమే, ఎంట్రీ నేను కూడా బిడ్డకి ఇస్తా అవ్వాలిగా. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, ఆయన పెద్ద స్టార్ అయినంత మాత్రాన రామ చరణ్ తేజ హీరో కాల. నేను చూసా చిన్నప్పటి నుంచి రామ చరణ్ తేజని. చిరంజీవి గారిని ఏమాత్రం అడగకుండా తను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి కంటే బెస్ట్ ఫైట్స్ నేర్చుకున్నాడు, చిరంజీవి గారు ఈక్వల్గా బెస్ట్ డాన్స్ నేర్చుకున్నాడు, ఒళ్ళంతా హోనం చేసుకున్నాడు. చిరంజీవి గారు తన జేబులో డబ్బులు పెట్టి కొడుకు హీరో చేయలా. రామ చరణ్ తేజ ఫేసు రోమన్లాగా ఉంటుంది, మంచి కళ్ళు, మంచి ముక్కు, మంచి లాఫింగు, మంచి ఫిజిక్, ఇన్ని క్వాలిటీస్ రామ చరణ్ తేజలో ఉండబట్టే ఆయన కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్ అయ్యాడు తెలుగు ఇండస్ట్రీకి. అలాగే అల్లు అరవింద్ గారు కూడా, అరవింద్ గారికి ముగ్గురు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి హీరో అవ్వలేదుగా, పెద్ద అబ్బాయి వ్యాపారం చేసుకుంటున్నాడుగా. అల్లు అర్జున్ ఎందుకయ్యాడంటే, అల్లు అర్జును ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ డాన్సర్, ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిజిక్, ఈ క్వాలిటీస్ ఉన్నాయి. ఇవి చాలు కదా తెలుగు ఇండస్ట్రీని చిత్త కొట్టడానికి. చాలా థ్యాంక్స్ అండి అరవింద్ గారికి, థ్యాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ డైరెక్టర్ వినాయక్ ఉంటే, వినాయక్ లవ్ యూ రాజా.